2023 కొత్త ఏడాదిలో టీమిండియా ఆడిన మొదటి మ్యాచ్లోనే బోని కొట్టింది. వాంకెడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా 2 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత మ్యాచ్లో ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకుంది. దీంతో తొలి విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన టీమిండియా ఇక నుంచి అంతా శుభం జరగాలని ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ పెద్దలు కూడా కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే నిన్న శ్రీలంకతో మ్యాచ్లో భారత్ గెలవడంలో దీపక్ హూడా కీలక పాత్ర పోషించాడు. 23 బంతుల్లో 41 రన్ చేసి ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అయితే బ్యాటింగ్ సందర్భంగా దీపక్ హూడా చాలా అగ్రెసివ్ గా కనిపించాడు. 18వ ఓవర్లో బాల్ వేడి వెళ్లినా ఇవ్వలేదంటూ ఎంపైర్ వద్దకు వెళ్లి వాగ్వాదం చేశాడు. కాల్ ముందుకు జరిపి ఆడేందుకు ట్రై చేసినా కూడా బాల్ అందలేదని, దాన్ని వైడ్గా ఎందుకు పరిగణించలేదంటూ ఎంపైర్ పై వాగ్వాదానికి దిగాడు దీపక్ హూడా. అయితే ఎంపైర్ వివరణ ఇచ్చుకున్నాడు. లైన్ దగ్గరకు వెళ్లేసరికి బాల్ లోపల నుంచి వెళ్లిందంటూ ఎంపైర్ హుడాకి వివరణ ఇచ్చాడు. అయితే ఈ సందర్భంగా దీపక్ హూడా ఎంపైర్ ను తిట్టిన ఓ తిట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా శ్రీలంకతో 3 T20ల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ సిరీస్ లో 2వ T20 మ్యాచ్ పూణెలో జరగనుంది.